హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ వెంకయ్య నాయుడు శిష్యుడికి జలక్ సత్యకుమార్లు అడ్డుకున్నది ఎవరంటే ఏపీలో బీజేపీ అధ్యక్షుడు మార్పు వెనుక కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీతో టీడీపీకి తెగిపోయిన పొత్తు బంధాన్ని తిరిగి కొనసాగించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి ఎప్పటికీ ఆ అంశం స్పష్టత లేదు ఈ సమయంలో పురంధేశ్వరం ఏపీ బీజేపీ చీఫ్గా నియామకం వెనుక కొత్త లెక్కలు మొదలయ్యాయి చివరి నిమిషం వరకు ప్రచారంలో ఉన్న పేర్లను కాదనడం వెనుక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఇంతకీ ఏం జరిగిందంటే ఏపీలో నూతన బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరం నియమితులైన విషయం తెలిసిందే ఇప్పటి వరకు కొనసాగిన సోము వీర్రాజును తప్పించారు కొద్ది రోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఫిర్యాదుల క్రమంలో సోము వీర్రాజును తప్పించారని తెలుస్తోంది కొద్ది రోజులుగా రాష్ట్రంలో తిరిగి రెండు వేల పద్నాలుగు పొత్తులు ఖాయమనే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ఓపెన్గానే చెప్పారు ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతల ముందు ప్రతిపాదన చేశారు ఢిల్లీలో అమిత్ షా నడ్డాతో చంద్రబాబు సమావేశం తర్వాత ఈ ప్రచారం మరింత పెరిగింది కానీ ఇప్పటికీ టీడీపీతో పొత్తుపైన బీజేపీ తేల్చలేదు ఈ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పునర్దేశానికి అప్పగించారు ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఈసారి సత్యకుమార్కు అప్పగిస్తారని ప్రచారం సాగింది చివరి నిమిషం వరకు ఆ పేరే రేసులో నిలిచింది వైసీపీ ప్రభుత్వం పైన తీవ్రంగా మండిపడుతూ పార్టీ వాయిస్ వినిపిస్తున్న సత్యకుమార్కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే టీడీపీతో పొత్తు ఖాయమనే అంచనాలు వ్యక్తమయ్యాయి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సత్యకుమార్ శిష్యుడన్న విషయం తెలిసిందే వెంకయ్యనాయుడు బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న సమయం నుంచి సత్యకుమార్ ఆయన వద్దే ఉంటున్నాడు వెంకయ్య ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పార్టీలో క్రియాశీలకంగా మారారు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలతో సత్యకుమార్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ చివరి నిమిషంలో సత్యకుమార్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడాన్ని జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వ్యతిరేకించారని సమాచారం రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాలన్న బీజేపీ నిర్ణయంలో భాగంగానే పురం ఎంపిక జరిగిందనే విశ్లేషణలు మొదలయ్యాయి జగన్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న సత్యకుమార్ను కాదని మధ్య మార్గంగా పురంధేశ్వరని నాయకత్వం ఎంచుకుందని బీజేపీ వర్గాలు కూడా అంటున్నాయి జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆమె నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది ఇదే సమయంలో తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి కూడా వెంకయ్యనాయుడు శిష్యుడే కానీ అక్కడ కాంగ్రెస్కు సారథ్యం వహిస్తున్న నేత రెడ్డి వర్గం కావడం తెలంగాణ పార్టీలో విభేదాలు అక్కడి సామాజిక సమీకరణాల్లో భాగంగా కిషన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది పురంధేశ్వర నియామకం తర్వాత బీజేపీలో చోటు చేసుకునే పరిణామాలపై ఆసక్తి పెరుగుతోంది